నేను అడుగుతా ఉన్నా తెలంగాణ వచ్చింది మనం అనుకున్నాం మన పిల్లలకి నౌకర్లు వస్తాయని రైతుల బతుకులు బాగుపడతాయని పేదరికం ఉండకుండా పోతుందని చెప్పి భావించినాం మనం చూసినాం అనేక మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ యావత్ సమాజాన్ని తట్టి లేపడానికి ఉరికట్టే తేళ్ల కింద పడి ముక్కలు ముక్కలవుతూ జై తెలంగాణ అనుకుంటూ నా చావు తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే నా తమ్ముడికో నా అన్నకో నా చెల్లకో నా అక్కకో ఉద్యోగం వస్తాని చెప్పి భావించిండు పెట్రోల్ మంటల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ అన్నారు తప్ప అమ్మ అని మాత్రం అల్లలేదు కానీ వందల మంది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాల మీద రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలితం మనకు రాలే ఆ ఫలితం అనుభవిస్తున్నది కేసీఆర్ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజానికానికి మాత్రం కన్నీళ్లు మిగిలిన మాట వాస్తవం కాదా ఆదిలాబాద్ ప్రజలను ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా పంట నష్టపోయిన రైతాంగానికి ఎన్ని వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి నష్టపరిహారం ఇచ్చిండో చెప్పగలిగేటువంటి పద్ధతి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను అడుగుతానే ఈరోజు కలిగించాలి ఈ విషయంలో కేసీఆర్ సంబంధం అని చెప్పి అడుగుతా ఉన్నా మా డబ్బులు తీసుకుపోయి హర్యానా రైతాంగానికి పంజాబ్ రైతాంగానికి చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇక్కడ పంటలు నష్టపోయిన రైతాంగానికి కౌలు తీసుకొని అప్పుల పాలైపోయి చచ్చిపోతే ఆ కుటుంబానికి 5 పైసల పిల్ల కూడా సాయం చేయకుండా కౌలు రైతుల కళ్ళల్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అవునా కాదా ఆలోచన తెలుసుకోమని చెప్పుకోవచ్చు 17 పేపర్లు లీక్ చేసి అరే బిడ్డ తెలంగాణలో చదువుకున్నోనికి నౌకర్ రాదు బిడ్డ బ్రోకర్ గిరి చేసిన వాడికి పేపర్లు కొనుక్కున్నోనికి పైరవి చేస్తున్నానికే నౌకరస్తా అని చెప్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మిగిలింది 30 లక్షల మంది తెలంగాణ యువకులారా మన ఆవేశం మన ఆక్రోశం మనకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గద్దించకుండా అది సాధ్యమైతా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా మీ ఆవేశానికి మీ దుఃఖానికి కారణమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొందకట్టేంత వరకు మనం నిద్రపోవద్దని చెప్పి సందర్భం చేస్తా ఉన్నా.